ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవెంటి న్యూస్ నేను మనీష ఇక వివరాలకు వెళ్తే కృష్ణా జిల్లా మైలవరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు సిఐటియు బిల్డింగ్ కార్మికులు కార్మిక బోర్డు నుంచి తరలించిన 450 కోట్లను వెంటనే జమ చేయాలని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం ఎదుట సిఐటియు బిల్డింగ్ వర్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని ఇసుక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు సిఐటియు జిల్లా కార్యదర్శి మహేష్ జీకొండూరు మండల కార్యదర్శి బాలకృష్ణ మైలవరం కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు దాదాపుగా 730 కోట్ల రూపాయలు ఇప్పటికి తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి నేను తెలియపరుస్తూ ఈ డబ్బుని వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో దీన్ని ఈ ఆందోళన పెద్ద ఎత్తున 30 లక్షల మంది కార్మికులు కదిలేదానికి ప్రయోజనం చేస్తారు ఈ ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉంటాయేమో మరి లేని పక్షంలో వెంటనే దీన్ని పరిష్కరించాలి ఈ సంక్షేమ బోర్డులో డబ్బులు తీసుకున్నటువంటి వాటిని వెంటనే జమ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం 2.5 లక్షల మంది కృష్ణా జిల్లాలోనే వర్కర్స్ ఉన్నారు వారందరికీ తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి ముఖ్యంగా మా సంక్షేమ బోర్డు నుంచి 450 కోట్ల రూపాయలు అక్రమంగా దొంగతనంగా మీ రాష్ట్ర ప్రభుత్వం తరలించుకుపోయింది దాన్ని తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకోన్ముఖంగా హెచ్చరిస్తా ఉన్నా పది వేలు సాయం చేయమంటే చేయలేనటువంటి ప్రభుత్వం వీళ్ళ డబ్బుల్ని దాదాపుగా 730 కోట్ల రూపాయలు ఇప్పటికి తీసుకోవటం అనేది చాలా దుర్మార్గం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు కేవలం భవన నిర్మాణ కార్మికులకే చెందుతాయన్నారు కృష్ణా జిల్లా గుడివాడ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి సంక్షేమ బోర్డులోని నిధులను భవన నిర్మాణ కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు గుడివాడ ఆంజనేయపేటలోని సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీ జరిపారు భవన నిర్మాణ కార్మికులను పోలీసులు మార్గ మధ్యలో అరెస్ట్ చేసి రెండవపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకుడు రేపని కొండ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులకి ఒక పెద్ద శాపాన్ని ప్రసాదించింది భవన నిర్మాణ కార్మికులు 30 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డును రద్దు చేయడానికి పూనుకుంది 12-14 అనే జీవ మెమోని కార్మిక శాఖకి జారీ చేయడం జరిగింది ఆ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక మీదట కార్మికులకు సంబంధించినటువంటి క్లెయిములు ఏమీ తీసుకోవద్దని చెప్పి ఒక ఆర్డర్ని జారీ చేశారు మరి గతంలో పెళ్లి కానుకలే కానీ డెలివరీలే కానీ సహజ మరణాలే కానీ ప్రమాదం చేస్తూ జరిగినటువంటి ప్రమాదాలే కానీ దీనికి సంబంధించి కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్లు పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటే ఆ సంక్షేమ బోర్డు నుంచి డబ్బుల్ని ఇచ్చేవాళ్ళు ఇది 2009 నుంచి కూడా అమలవుతూ ఉంది మరి ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వకపోగా ఇవ్వద్దు అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి అర్థం కావాల్సింది ఒకటే ఈ బోర్డులో నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నిధులు సంక్షేమానికి ఉపయోగించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరలించడం అంటే ఇంతకంటే పచ్చి మోసం లేదు కరోనా సందర్భంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు బోర్డులో నిధులు తీసి ఆ కార్మికులను ఆదుకోమని చెప్పారు అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి
చలనం లేదు ఎంత చేపు నవరత్నాలనే పేరుతో మిగిలిన వర్గాలను మోసం చేయాలని చూస్తున్నాడు కానీ కార్మిక వర్గం మాత్రం ఊరుకోదు కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గ్రామవాసులకు ముందస్తు జాగృతి తెలిపారు ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మండలం రామపురం మండలం గాలివీడు మండలం లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలన్నారు పాడుబడ్డ ఇళ్లల్లో ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు స్వరాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు ఉద్యోగుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ కడపత్రి తిలక్రావు విజేఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్ కన్వీనర్ అజయ్ నాయక్లు నాగరాజ్ మూన్ వారఖాన్ భరత్ రాజేశ్వర్ మల్లికార్జున్ శ్రీను శశి తదితరులు పాల్గొన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఈరోజు గత ఏడేళ్లుగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉంటే విద్యార్థి ఉద్యోగుల మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా విద్యార్థి ఉద్యోగుల ఆకాంక్ష అయిన ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది ఇప్పటికిప్పుడే మొన్న 3 మంది విద్యార్థులు మొన్న ఆత్మహత్యలు చేసుకున్న పరి చూస్తా ఉన్నాం నల్గొండలో సంపత్ కావచ్చు నారాయణకేళ్ళలో కిరణ్ కావచ్చు రామకృష్ణ కావచ్చు ఎవరైనా నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా తోటి విద్యార్థులే నేడు స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాం ఆత్మగౌరవం లేని తెలంగాణలో ఈ రోజు నాటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం పాల్గొంటే ఈ రోజు ఉద్యోగాలు లేవని చెప్పి ఆత్మ నూనెతకు లోన ఈ రోజు ఆత్మగౌరవం లేని తెలంగాణలో బ్రతికి వేశారని చెప్పేసి ఈ రోజు విద్యా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పూలుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగాల కల్పన విషయంలో చొరవ చూపాలని చెప్పేసి ఉద్యోగాల భర్తీ విషయంలో సత్వరమే ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ జనసేన విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కరోనా కారణంగా ప్రపంచమే స్తంభించిన సమయంలో కూడా ప్రభుత్వము గతంలో ఉద్యోగాలు ఇవ్వలేని ఒకవైపు చెప్తూనే కనీసం నిరుద్యోగ భృతాన్ని ఇస్తానని చెప్పేసి ఆనాటి నుంచి మేము ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆనాడు పెట్టిండు నిరుద్యోగ భృతి అని ఇస్తాం ఉద్యోగాలు కల్పించలేకున్నాడు మా డిమాండ్ ఉద్యోగాల సాధనే లేని పక్షంలో మాత్రమే ఉద్యోగాల భర్తీ విషయం కానప్పుడు మాత్రం ఏదైనా ఆల్టర్నేట్ ఛాన్స్ ఉంటే లేని విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కానీ మొత్తం విద్యార్థులకు నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగాలు లేవు అంటే తెలంగాణ విద్యార్థి సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఖాళీలను సత్వరే భర్తీయడానికి పూనుకోవాలని చెప్పేసి దానిలో భాగంగానే తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈరోజు బతుకు తెలుగు సాధన యాత్ర చేపట్టిన ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని మరియు తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుని మొదటగా ఈరోజు నాటి తెలంగాణ ఉద్యమ ఇంటి యాజమాని వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన మధు యాదవ్ ఇంట్లో నజియా అనే యువతి పనిమనిషిగా ఉపాధి కల్పించుకుని నివాసం ఉంటుంది ఆమెతో పాటు చెల్లెలు అఫ్రీన్ ఇద్దరు కలిసి అక్కడే ఉంటారు ఇంటి యాజమాని నజియాను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు వేధింపులు మరీ ఎక్కువవడంతో ఒత్తిడి భరించలేక నజియా ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు హిమాయత్ నగర్ సర్పంచ్ తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తీసుకువెళ్ళి పోలీసులు నిలదీశారు ఇంటి యాజమాని లైంగిక వేధింపులతోనే నజియా చనిపోయిందని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు హిమాయత్ నగర్ గ్రామస్తులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు పడుకుతే పైకి పిలిచిండు పోయింది మా అక్క పిలిస్తే పెంట్రోల్ డోర్ మూసేసుకున్న తర్వాత ఇక ఏమైందో తెలియదు తర్వాత 4 o'clock లేచి చూసే వరకు మా అక్క ఊరేసుకొని మీరు అక్కడ ఎప్పటి నుంచి పనిచేశారు అక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి ఒక 10% కావచ్చు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారా ఇక్కడ ఓన్లీ మీ అక్క మీరు మాత్రమే పనిచేసి ఉంటారు అక్కడ నేను మా అక్క ఎప్పుడు చనిపోయింది ఎవరు మీ అక్క ఈరోజు మార్నింగా నైట్
ఎప్పుడు చనిపోయిందో మేము 4 కి సూచన ఉంది. 2-3 డేస్ నుంచి మంచిగానే ఉంటుందా? ఉంటుంది, టార్చర్ పెడుతుంది. టార్చర్ పెడుతుందా? ఆ టార్చర్. తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ధర్నా చేసింది. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీటీసీ సభ్యులు సున్నపు వసంత మాట్లాడుతూ పార్లమెంట్ లో రైతు వ్యతిరేక బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీటీసీ గుండాల రాములు, పిఏఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, నాయకులు వీరేందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శబద్ దర్శన్, మండల అధ్యక్షుడు మరయ్య, భీమేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ రైతులకు ఇబ్బంది కలిగించే బిల్లు తీసుకొచ్చినారు. రైతులు వాళ్ళ పంటను వాళ్ళని నమ్ముకోకుండా దళారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి, అదేవిధంగా దాంట్లో భాగంగా కూడా ఏంటంటే రైతులకు కరెంటు మీటర్లు పెట్టించడం ఎంతవరకు శోచనీయం. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో ప్రోత్సహిస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రైతులను ప్రోత్సహించకుండా దళారులను ప్రోత్సహించడము ఎంతో చిక్కుచేటు. ఈ బిల్లును వెంబడే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో మన ఎకానమీ అంతా పడిపోయినది, మన జీడిపి అంతా పడిపోయినది. మీరు చేసే పనులు, మీరు చేసే ఏంటంటే ప్రజా వ్యతిరేక పథకాలను బట్టే ఏంటంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థ మన దగ్గర పడిపోయినది. మనము కోవిడ్ వచ్చింది, కోవిడ్ వల్ల 20 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పారు. 20 లక్షల కోట్ల ఒక్క సామాన్య ప్రజలకు ఒక రూపాయి కూడా రాలేదు. మీరు ఒకటి మేము తెలియజేసేది ఏంటంటే ప్రజలకు పనికొచ్చే పథకాలు తీసుకురావాలి. ప్రజలను మేలుకోలే, రైతులను మేలుకోలే పనులు చేయాలి. కానీ ఒకవేళ మీరు ఇట్లనే చేస్తే మేము ఖచ్చితంగా ఏంటంటే నిరసనలు ఖచ్చితంగా తెలియజేస్తాము. రేపు రాబోయే రోజుల్లో కూడా రైతులు మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటివరకు ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఏ పెద్ద ప్రాజెక్టులు కట్టినా కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. మీరు వచ్చిన తర్వాత ఏ పెద్ద ప్రాజెక్టు కట్టింది లేదు. అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. టెలికమ్యూనికేషన్, ఎల్ఐసి, రైల్వేను ఇవన్నీ కూడా ప్రైవేట్కు అప్పజెప్పు అమ్ముకుంటూ 1000 కోట్లు ముంచిన లలిత్ మోడీని, విజయ్ మాల్యాను వీళ్ళందరినీ మీరు ఎన్కేసుకుంటూ ప్రజలను ఒక రూపాయి మాఫ్ చేయకుండా రైతు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆదరాభిమానాలకు చోరగొనడంతో సీఎం కేసీఆర్ ముందున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డితో కలిసి ఆయన షాబాద్ మండలంలో 123 మంది లబ్ధిదారులకు 23 లక్షల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ ఎంఆర్ఓ అమరలింగం గౌడ్, వైఎస్ఎంపీపీ లక్ష్మీ రాజేంద్ర గౌడ్, ఎంపీడీఓ రామకృష్ణ, సర్దార్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రెసిడెంట్ నరసింహారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి గతంలో కూడా ఎన్డీఓ ప్రభుత్వం వచ్చిన ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్రంలో
అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు రాష్ట్రానికి తీసుకుపోతున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతులకు 5 లక్షల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అదేవిధంగా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే పెళ్లిలకు మొట్టమొదట 50,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఇలా 1,10,000 రూపాయలు చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా ఉండడం ఒక మేనమామూలు అండగా ఉండి ఆసరా ఉండి ఇలా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆసరాగా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి తణుకు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పట్ల ఆకర్షితులై వెల్పూరు తణుకు నుండి టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60 మంది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారన్నారు ఆయన. పార్టీల భేదం లేకుండా వర్గాలు చూడకుండా అందరికీ అన్ని చేకూర్చే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే కారుమూరి పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, ములగాల శ్రీను, ఎస్ఎస్ రెడ్డి, సత్యనారాయణ, పంపన సుబ్బారావు, ఆకుల కిరణ్, ఫణి, కనకదుర్గ, వి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆటో నగర్ నుంచి మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం నుంచి జాయిన్ అవటం జరిగింది. అలాగే మన నార్గాన్ సత్యనారాయణ వార్డ్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం నుంచి జాయిన్ అవ్వటం జరిగింది. అలాగే 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో పంపన సుబ్బారావు ఆధ్వర్యంలో దగ్గర 10 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా పాత మిత్రుడే మరి ఇప్పుడు మాతో కలిసి పనిచేయడానికి వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. అలాగే 28వ వార్డు మన పని మన కనకదుర్గ ఆధ్వర్యంలో దగ్గర 50 మంది మరి ఇవాళ జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు పథకాలు ఇవన్నీ చూసి పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ కలిసికట్టుగా ఈ తణుకు టౌన్ని మంచి టౌన్గా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరికీ మంచి పనులు చేయటానికి హౌసింగ్ అన్నీ పెద్ద ఎత్తున చేయటానికి ఎక్కడంటే ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం అనేది చూడకుండా అందరికీ చేపట్టి ఇవాళ ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం డొల్లతనాన్ని పరిశీలిస్తున్న ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం చూస్తుంటే సీఎం జగన్ మాత్రం మద్యం జే ట్యాక్స్ కోసం చూస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మద్యంను నిత్యావసర వస్తువుగా ప్రభుత్వం వ్యాపారం చేయడం వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందన్నారు ఆయన. అంతా కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మద్యం మీద వచ్చేటువంటి జే ట్యాక్స్ మీద ఈ ముఖ్యమంత్రి ఎదురు చూడటం అనేది చాలా చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న మనం చూసాం ఏదైతే లాక్డౌన్ కాలంలో అన్ని వ్యాపారాలు కూడా మూసివేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మరి లిక్కర్ షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చి ఆ రోజు వేలాది మంది ఇవాళ లిక్కర్ షాపుల దగ్గర ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ ఆ రోజు కరోనా వ్యాప్తికి ఈ యొక్క లిక్కర్ షాపులు ఎట్లా దోహదం చేశాయో మనందరం కూడా చూసాం. మళ్ళీ ఈరోజు బార్లకు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో అనుమతి ఇచ్చి మరింత కరోనా వ్యాప్తికి దోహదం చేస్తున్నటువంటి స్థితి. ఇప్పుడే మనం బార్ అండ్ రెస్టారెంట్లన్నీ కూడా తిరిగి అక్కడ ఏ విధమైనటువంటి ఫిజికల్ డిస్టెన్స్ కానీ అదేవిధంగా ఏ విధమైనటువంటి శానిటేషన్ వ్యవస్థ లేకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఇటువంటి కష్ట క్లిష్ట కాలంలో కూడా ఈ యొక్క బార్ల ద్వారా ఈ యొక్క లిక్కర్ షాపుల ద్వారా ఏ రకంగా కరోనా వ్యాప్తికి గురి చేస్తుందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. మళ్ళీ ఈరోజు మరి ప్రభుత్వం చెప్తూ ఉంది ఏదైతే ఈవేళ మద్యం ఏదైతే ఉందో మాల్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేస్తామని, అంటే రంగురంగుల విద్యుత్ దీపాలు పెట్టి అలంకరణలు చేసి మద్యం
స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకర్షించి మద్యం ఆదాయాన్ని పెంచేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ మాల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇస్తారని ఈ ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే అసలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ నిర్వహించారు. విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు గణనీవాళ్లు అర్పించారు. ఆయన లేని లోటు సినీ రంగానికి కాదు సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు వ్యక్తులు అన్నారు. భీమవరంకు చెందిన మూర్తి బాలసుబ్రహ్మణ్యం అలపించిన పాటలు పాడి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత దోబి మహాసంఘ సభ్యులు చింతాండ శ్రీనివాస్, మదర్ థెరీసా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు పస్తుల రామకృష్ణ, న్యాయవాది బేతపూడి లోకేశులు బాలుని స్మరించుకున్నారు. గాన గంధర్వుడు మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు విజ్ఞాన మరణం సినీ ప్రపంచానికే కాదు మరి ప్రేక్షక లోకానికి కానీ సంగీత అభిమానులకి తీరని లోటు. మరి ఆయన మరణాన్ని అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పాట వినని వారు ఉండరు. నాలుగు తరాల వాడికి పాటలు సినిమాల్లో పాటలు పాడి మరి 16 భాషల్లో 40,000 పైగా పాటలు పాడి మరి ఉత్తర దక్షిణ సినీ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎప్పుడూ వింటూనే ఉన్నారు. మరి ఆయన మరణం యావత్ సంగీత ప్రపంచానికే కాదు అందరికీ కూడా తీరని లోటని ఈరోజు దేవనపట్నంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తున్నాయి. ఈ భూమి ఉన్నంత వరకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా గుర్తుంచుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.